గుంటూరు ఆర్టీసీ కాలనీలో పార్క్, ఈ గుంటూరు గుండెకాయలో దాగిన సువర్ణ కిరణం మనసుకు నిలువెల్లా నిండే స్వప్న ప్రతిమగా పరివర్తన అవుతుంది. ఈ పార్కు పాదాన్ని తాగుతూనే పువ్వుల సువాసనలు పరుచుకుంటూ ఆకాశపు నీలి మేఘాల్లో ఎగురుతూ పక్షులు గాలిలో తెలియాడే గీతాల్లా కనబడతాయి. అక్కడి నిష్కలంకమైన గాలిలో శ్వాస తీసుకుంటే ప్రతి ఊపిరిలోనూ ప్రకృతి కవిత్వం రసద్రవమై ప్రవహిస్తుంది. చెట్ల పొదల మధ్య సాగే రహదారులు వంగిన వేలు వంటి ఆకృతులు ఎగురెగురడుతూ నడుచుకునే ప్రతి అడుగులోనూ మనిషి ప్రకృతిలోనూ భాగస్వామి అయినట్లు అనిపిస్తాయి. ఆ అడుగులలో ఒడిసిపట్టిన సమయాలు, కాలమైతే అగచాట్లు గుండెలను గుండ్రంగా తాకే ఆ పచ్చని మట్టిలోని ప్రకృతికి పరిపూర్ణం ఉన్నట్లు అభివ్యక్తం చేస్తాయి. పిల్లలు ఆడుకుంటున్న సమయాల్లో ఆ పార్కులో సందడి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా? వారి నవ్వులు ఆకాశాన్ని పలకరించినట్లు ఉంటుంది. పెద్దలు చెట్ల కింద కూర్చునే సమయం మర్చిపోయినట్లు, స్వప్నాల్లోకి జారిపోతున్నట్లు నిశ్శబ్దంలో విలీనమైపోతారు. పుష్పవాటికల్లో పూస్తున్న పువ్వుల ప్రతి రేకు ఆ అందమైన రంగులతో కళాత్మకమైన చిత్రాలను చెరిపేస్తున్నట్లు కనబడుతుంది. ఆ పార్కులో అడుగు పెడుతున్నప్పుడు కాలం ఆగిపోయినట్లు అనిపించక మానదు. ఆ పార్కు మనసుకు కావలసిన ప్రశాంతతను, ఆలోచనలు కావాల్సిన ఆహ్లాదాన్ని, కవిత్వానికి కావలసిన స్ఫూర్తిని అందిస్తుంది. గుంటూరు ఆర్టీసీ కాలనీ పార్కు ఒక మనోహర చిత్రమై కవిత్వపు హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాల నదిని తారిస్తుంది. గుంటూరు ఆర్టీసీ కాలనీ పార్కు ప్రకృతితో హత్తుకున్న ఓ స్వర్గధామం. పచ్చని చెట్టు, మృదువైన గాలి మనసు హృదయాన్ని మొలుసుకెళ్తాయి. పార్కు దారుల్లో నడుస్తుంటే ఆ అడుగులోనూ ప్రకృతి పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది. పూల వాసనలతో పులకరిస్తాయి, పక్షులు ఆకాశంలో నృత్యం చేస్తుంటాయి, పిల్లలు ఆడుతున్న సంతోషపు స్వరాలు గాలిలో తేలుతూ ప్రతి మూలలో వినిపిస్తాయి. పెద్దలు చెట్ల కింద కూర్చొని ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ మనసులోని ప్రశాంతతను పొందుతారు. ఆ గాలి, ఆ వాతావరణం, ఆ అందం మనసును ఎంతో దగ్గరగా చేస్తాయి. ఈ పార్కు ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు కూర్చుంటే మన ఆలోచనలు స్వేచ్ఛగా ప్రశాంతతను పరుచుకుంటుంది. ప్రకృతి ఒక్కసారి అత్తుకున్నట్లు కవిత్వాన్ని మన మనసులో పుట్టుకొస్తుంది. గుంటూరు ఆర్టీసీ కాలనీ పార్కు అనగానే మనసును పచ్చని చెట్లు, సువాసన తెప్పించే పూలు, సిద్ధమైన గాలి గుర్తుకొస్తాయి. వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ప్రతి అడుగులోనూ ప్రకృతి మనల్ని ఆహ్వానిస్తున్నట్లు భావం కలుగుతుంది. పక్షుల కిలకిల రావాలు, ఆ గాలిలో ఎగిరాడే చెట్ల ఆకులు మనకు ప్రకృతితో ఉన్న బంధాన్ని మరలా గుర్తు చేస్తుంటాయి. పార్క్ మధ్యలో ఉన్న గుడ్ మార్నింగ్ సార్ నాటి నీటిపై రేకులు కదిలే నీటిపై పక్షుల ప్రతిబింబాలు చూసే ప్రతిసారి మనం చిన్నప్పుడు మన నాయకత్వాన్ని మళ్ళీ కనిపెట్టినట్టు అనిపిస్తుంది. పిల్లల సంతోషం అక్కడ గాలి కంటే వేగంగా చుట్టుముట్టుకుంటుంది. వారి నవ్వులు ఎక్కడికో నడిపించే సంగీతంలా మారుతాయి. పెద్దల చెట్ల నీడలో కూర్చుని ఆ ప్రశాంతతను కరిగిపోతారు. అనుభవాలను మనసులో మదిపేస్తారు. పూలు స్వాంతంగా మెరుగుస్తూ ఉంటే వాటి వాసన మన మదిని పరిమళింపజేస్తుంది. ఆ పార్కు మనకు కేవలం విశ్రాంతి కాదు, ఒక ఆత్మానందం. ప్రతి పువ్వు, ప్రతి చెట్టు మనతో కవిత్వం చెబుతాయి. ఆ పార్కు ప్రకృతి గర్భంలో నిద్రపోయిన ఒక చినుకుల కవితలా ఉంటుంది, మనలో లోతుగా స్పృశిస్తుంది. గుంటూరు ఆర్టీసీ కాలనీ పార్కు ఇది కేవలం స్థలం కాదు, ఇది జీవితం నుంచి ఒక తీపి విరామం. గుంటూరు ఆర్టీసీ కాలనీ పార్కు ప్రతి మూలల్లో మనులు మెరిసే రత్నాల్లా నిండి ఉంటుంది. ఆ పార్కులోని వాకింగ్ ట్రాక్ ఎలాగో తెలుసా? అది ఒక పచ్చని జాజ్ గూడిలో అల్లిన రహదారిలా ఉంటుంది. ప్రతి అడుగులోనూ మనల్ని ప్రకృతిలో ముంచెత్తుతూ చెట్ల నీడల్లో మెల్లగా నడిచే అనుభూతిని అందిస్తుంది. చెట్ల రొమ్మల నుంచి వీస్తున్న గాలి ఆ మన గుండెల్లోని కష్టాలను దూరం చేస్తూ పర్వతాల మీద నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వ్యాయామశాలలో ప్రతి పరికరం మన శరీరానికి శక్తి ఉత్తేజపరుస్తుంది. ఆ లొకేషన్లో వ్యాయామం చేస్తుంటే కేవలం కండరాల కదలిక కాదు, అది మనసుకు, శరీరానికి, ఆత్మకు ఒక పునర్జన్మలా అనిపిస్తుంది. చెట్ల మధ్యలో ఆ రుచికరమైన వ్యాయామం, ఆహ్లాదకరమైన వాతావరణంలో వర్కౌట్ చేయడం మనకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. ఇంకా సెటిల్ కోర్టు ఆటల మైదానం కాదు, అది ఆనందానికి దారి చూపించే వేదిక. మనుషుల మధ్య స్నేహబంధాలను మరింత గాఢంగా చేయడానికి, ప్రతి ఒక్కరికి కాసేపు ఆడుకొని ఆ నవ్వులను పంచుకోవడానికి ఉన్న ప్రదేశం. చిన్న చిన్న గెలుపులు, ఓటములు ఈ మైదానంలో కరిగిపోయి సంతోషపు వెన్నులను అందిస్తాయి. ఇంకా పిల్లల గేమింగ్ కోర్టు ఆడుకుందామన్న ఆహ్వానంతో కూడుకుని ఉంటుంది.
రంగురంగుల గేమింగ్ ఎక్విప్మెంట్స్, స్వేచ్ఛగా పరుగులు పెట్టే పిల్లలు, వారి చలాకీ పాదాలు ఈ గడ్డి మీద పూసిన పూలు లాంటి సంతోషాన్ని చల్లుతాయి. వారు ఆడుకునే ప్రతి క్షణం ప్రకృతి చిటికెడ వేలు పట్టుకుని నడిపించేలా ఉంటుంది. ఒక యోగాసనశాల మన శరీరానికి నయాన్ని మాత్రమే కాకుండా మనసును ప్రశాంతతను అందిస్తుంది. పార్కులోని పచ్చని గడ్డి మీద కూర్చుని ప్రాణాయామం చేస్తే ప్రతి ఊపిరిలోనూ ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. యోగాతో కూడి ప్రశాంతత, ప్రకృతి అందించే సవ్వడితో కలిసిపోయి మన మనస్సు అణువణువునా నిండిపోతుంది. ఔషధ మొక్కలు ప్రకృతి యొక్క దివ్య వరాలు. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఔషధం. మనిషి హృదయాన్ని శరీరానికి క్షేమం. వాటి వాసనతోనే మన సమస్యలను పరిష్కారం దొరికినట్లుగా అనిపిస్తుంది. ప్రతి ఆకులో ప్రకృతికి వందనం దాగి ఉంటుంది. పార్కు చుట్టూ ఉన్న మధ్య మధ్యలో వేసిన బల్లాలు, అవి బల్లాలు కేవలం కూర్చోడానికి కాదు మన ఆలోచనకు చమర గీతం పాడుకునే చోట. అక్కడ కూర్చునే ప్రకృతిలో తేలిపోవచ్చు. మన లోపల అణువణువుగా ప్రశాంతత ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పార్కులో ప్రతి ప్రదేశము, ప్రతి మూల మనసును కవిత్వం చేసుకునేలా మారుస్తుంది. గుండెలో దాగిన ప్రశాంతతను తీయగా వెలికి తీస్తూ ప్రకృతితో మమేకం చేస్తుంది. అదే గుంటూరు ఆర్టీసీ కాలనీలోని పార్క్.
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.